మనల్ని అన్ని పరిస్థితుల్లో అన్ని విధాలుగా నడిపిస్తూ ఉంటాడు. మెయిన్గా ఆయన మనల్ని చూసేది ఏమిటి అనంటే, మనకు ఆయన ఏమై ఉన్నాడో అది మనల్ని కోరుతూ ఉంటాడు. ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. ఈరోజు మన పాఠ్యాంశం పరిశుద్ధ జీవితం. ప్రైజ్ ద లార్డ్. ఆ పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధంగా ఉండమని ఆదేశాలు ఇస్తున్నాడు. అలా జీవించడంలో ఫెయిల్ అయినప్పుడు కొన్ని వేదనలు, కొన్ని కష్టాలు మనల్ని అలా మన ముందుకు వస్తూ ఉంటాయి, ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. క్రైస్తవ జీవితము, క్రైస్తవులు, దేవుని ప్రజలు, దేవుడు మనకు ఒక పేరు పెట్టాడు విశ్వసించిన తర్వాత. అదేమిటంటే పరిశుద్ధులు. కొరింథీ సంఘానికి వ్రాస్తూ పౌలు గారు ఏమంటే, కొరింథీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు అని వ్రాస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని పరిశుద్ధులు అని పేరు పెట్టాడు. ఇదివరకు మన పేర్లు వేరుగా ఉన్నాయి. అవిశ్వాసులు గాను, దుష్టులు గాను, భ్రష్టులు గాను, శాపగ్రస్తులు గాను, హేయమైన వారి గాను, దూరస్తులు గాను, పనికిరాని వారి గాను, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన తరువాత దేవుడు మనకు పెట్టిన పేరు విశ్వాసులు మాత్రమే కాకుండా పరిశుద్ధులు. కానీ ఆ టైంలో మనం పరిశుద్ధులం కాదు, పేరు మాత్రమే పెట్టాడు. కానీ ఆ తర్వాత దేవుడు మనల్ని పరిశుద్ధ పరచాలని ఆశించాడు, పరిశుద్ధ పరుస్తున్నాడు. పరిశుద్ధ పరచడానికే మన చేతిలో ఒక బ్లాక్ బుక్ పెట్టాడు, దట్స్ కాల్డ్ బైబిల్. చెప్పండి, మీ బైబిల్ ఉందా? తీసి చూపించండి మీ బైబిల్. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఎస్, దీని పేరు పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టి, నాయనా నీవు పరిశుద్ధం అవురా అని చెప్పాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మన ఇంట్లో బైబిల్ ఉందో, బట్ మనం మాత్రం పరిశుద్ధులు అవ్వలేదు. పరిశుద్ధ గ్రంథము నీ చేతిలో ఉన్నది, కానీ నీవు పరిశుద్ధుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువుకి ఎంత బాధ. నాలాగా ఎప్పుడు తయారవుతావు నాయనా? నీలాగా అంటే ఎలా ప్రభు? పరిశుద్ధముగా. లేవికాండం ప్రకారం నేను పరిశుద్ధుడైనలాగా మీరు పరిశుద్ధులై ఉండు అని చెప్పి ఆజ్ఞ, మనకు ఆజ్ఞ, ఆజ్ఞ, ఆజ్ఞ శిరస వహించడం మనకు విధి, కర్తవ్యమై ఉన్నది. ఈరోజున పరిశుద్ధ జీవితం అంటే ఏమిటి? కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు రావడం జరిగింది. వాటికి ఆన్సర్ ఇస్తూ దేవుని మహింపరుద్దాం. మన జీవితాల్లో వాటిని అన్వయించుకొని ఆశ్రయించి ఆశీస్సులు పొందుదాం. పరిశుద్ధమైన జీవితం అంటే ఏమిటి? దేవుడు ముగ్గురు పేర్లు చెప్పాడు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎస్కెల్లో ఈ ముగ్గురి పేర్లు మెన్షన్ చేశాడు. వాళ్ళు ఎవరంటే నోవహు, యోబు, దానియేలు. చెప్పండి, నోవహు, యోబు, దానియేలు. చాలా ప్యూర్ అన్నమాట. వాళ్ళలో మనం ఎక్కడ పాపపు ఛాయలు కనపడవు. వాళ్ళు పాపము అనే మాట కనపడదు. ఎస్, ఎక్కడ పాపం కనపడదు వాళ్ళలో. నిజమే. అసలు పరిశుద్ధ జీవితం అంటే వాళ్ళు నిదర్శనంగా పెట్టాడు దేవుడు. ఒక మైలురాయిగా పెట్టాడు, ఒక ల్యాండ్ మార్క్గా పెట్టాడు. ఏఎస్కేలో ల్యాండ్ మార్క్, కొన్ని అడ్రస్లు మనం ఐడెంటిఫై చేయడానికి ల్యాండ్ మార్క్స్ ఉపయోగిస్తాం. కొండ గుర్తులు అని అర్థం. ఆ కొండ గుర్తులు చెప్తే దాని ప్రక్కన ఎక్కడో ఉంటుంది మనం వెతికే అడ్రస్, చిరునామా. అలాగే ఈ ముగ్గురిని ల్యాండ్ మార్క్గా పెట్టాడు, కొండ గుర్తుగా పెట్టాడు, ఇలా జీవించండి అని. ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత మనం యేసుప్రభు దగ్గరికి వెళ్తాం. వీళ్ళని దాటుకొని ఎవరిని? నోవహుని, యోబుని, దానియేల్ని దాటుకున్న తర్వాత యేసుప్రభు కనబడతాడు. మనం డైరెక్ట్గా యేసుప్రభుకి అంత పరిశుద్ధుల్లోకి వెళ్ళలేము. వీళ్ళు ముగ్గురిని దాటుకుంటూ దాటుకుంటూ వెళితే అక్కడ యేసుప్రభు అక్కడు ఆయన పరిశుద్ధతను మనం తీసుకుంటాం. ఇలా దేవుడు ఈ పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మనల్ని ఏర్పాటు చేశాడు. అసలు పరిశుద్ధ జీవితం అంటే ఏమిటి? పాపము నుండి
పారిపోవడం. భూలోకంలో మనకు పాపము మన దగ్గర ఉందనుకోండి, అక్కడ నుంచి మనం పారిపోవాలి. యోసేపులాగా పారిపో. అలాగే పాపము చేయకుండా ఉండాలి. ఏమండి, పాపానికి దూరమైపోవాలి. ఎస్, ఇది పరిశుద్ధ జీవితం అంటే. అసలు పరిశుద్ధ జీవితానికి వ్యతిరేకం ఏమిటంటే పాప జీవితం, అంటే అపవిత్ర జీవితం అని అర్థం అన్నమాట. అపవిత్ర జీవితం అంటే ఏమిటి, ఉదయం నుండి రాత్రి వరకు మనం అపవిత్రులు అయిపోతూనే ఉంటాం. కొన్ని కొన్నిసార్లు కొన్ని అపవిత్రతలు మనకు హ్యాబిట్ అయిపోయినాయి, అలవాటు అయిపోయినాయి. ఉదాహరణకు మనల్ని అపవిత్రపరిచేది మొట్టమొదటి ఏంటంటే అబద్ధం, కరప్షన్ మనల్ని అపవిత్రం చేసేస్తుంది. అబద్ధం, మోసం, చెడుగు, చెడ్డతనం, ఏమండి, అసూయ, ద్వేషాలు, కలహము, మత్సరము, వివాదము, ఇదంతా అపవిత్రత. మనం వెంటనే అపవిత్రం అయిపోతాం. అప్పుడు దేవునికి దూరమైపోతూ ఉంటాం. ఎందుకని దూరం అవుతామంటే, మన అపరిశుద్ధత ఆ పరిశుద్ధుడు ఒప్పుకోడు. గ్రాడ్యువల్గా మనం నెమ్మదిగా క్రమక్రమంగా మనము కిందకి వెళ్ళిపోతూ ఉంటాం, దేవునికి దూరం అవుతూ ఉంటాం. ఈ పరిశుద్ధుడు నీకేదైనా చెయ్యాలి అంటే ఆయన చేయడానికి మనం దూరం అయిపోతాం. రా నా బిడ్డ అంటే నువ్వు రాకుండా ఉండిపోతావు, ఎందుకంటే ఆ పరిశుద్ధత ముందు నువ్వు నిలవలేవు. ఆ పరిశుద్ధత ముందు నీవు మనం ఏమీ చేయలేము. అందుకే మనం వెనక్కి వెళుతూ ఉంటాం. అంటే దేవునితో సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉండవు, దూరమైపోతూ ఉంటాం. అందుకే మనం పవిత్ర జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఎస్, సరే మనం పాపము చేసాము, పాపమునకు అపవిత్రులం అయిపోయాము, ఇక అంతేనా? నో, మనము పాపము నుండి విముక్తి పొందే అవకాశాన్ని దేవుడు కలుగు చేశాడు. ఒకవేళ పాపం చేస్తే ఏం చేయాలి? ఆ డ్యూటీలో ఉన్నాం మనం, పాపం చేస్తూ ఉన్నాం. అయితే ఆ లేఖనం ఏముంటుందంటే, సామెతలు 28:13లో ఏముంటుందో చూడండి. అతిక్రమములు దాచిపెట్టువాడు, దాచిపెడుతున్నాడంటే ఇష్టం లేదు చెప్పడానికి, ఒప్పుకోవడానికి ఇష్టం, దాచిపెట్టుకుంటున్నాడు. నువ్వు పాపివి కదా అంటే కాదంటున్నాడు, అంటే దాచిపెడుతున్నాడు, హిడెన్ చేసుకుంటున్నాడు. ఎందుకని అలా దాచిపెట్టుకుంటున్నావు? అలా దాచిపెట్టుకోవడం నేరం. అపవిత్రత పెరిగిపోతుంది తప్ప పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవించలేవు. అందుకే దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కరికరం పొందును. దేవుడు ఒప్పుకుంటే క్షమిస్తాడు. 86:5 ప్రభువా, నువ్వు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నువ్వు ఒప్పుకుంటానంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ పాపము పరిహరించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అవును, యోహాను పత్రిక కూడా అదే చెప్తుంది. యోహాను రాసిన పత్రికలో 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, అంటే పాపమును విడిచి, చీకటి విడిచి, శాపమును విడిచి, అబద్ధమును విడిచి, మోసమును విడిచి, సమస్తమైన చెడుగును విడిచి ఎక్కడికి రావాలి? వెలుగులోకి రా. అంటే అక్కడ మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, శ్రేష్టమైన జీవితంలోకి రావాలి. లేదు, నేను అక్కడే ఉండాలంటే నీకు వెలుగు లేదు, సహవాసం లేదు, చీకట్లో ఉన్నావు. అప్పుడు ఏం జరుగుతుంది? చీకటి నిన్ను లాశనానికి తీసుకువెళ్తుంది. మనం వెలుగులోకి వస్తే ఏం జరుగుతుంది అంటే అన్యోన్య సహవాసం లభిస్తుంది దేవునితో.
అన్యోన్య సహవాసం లభిస్తుంది దేవునితో. నెక్స్ట్ దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా. ఈ అన్యోన్య సహవాసం వలన మనకు వచ్చే లాభం ఏంటంటే శుద్ధీకరణ ఆయన చేస్తాడు. ఇది స్టార్టింగ్ స్టేజ్ అంటారు దీన్ని, ప్రారంభ దశ అంటారు, అంటే బాల్య దశ అంటారు ఆయన చేయడాన్ని. కొన్ని కొన్నిసార్లు బైబిల్లో ఏమంటాడంటే, నీ వస్త్రమును నువ్వు శుద్ధి చేసుకో అంటాడు, నీ పాపను నువ్వు కడుగు వేసుకో అంటాడు. మరి ఆయన శుద్ధి చేస్తానన్నాడుగా, ఇక్కడేంటి, ఇక్కడ కడుక్కోమంటున్నాడు ఏమిటి, శుద్ధి చేసుకోమంటున్నాడు ఏమిటి అంటే, దాని అర్థం ఏంటంటే బాల్య దశలో తల్లులు చిన్న బిడ్డలకి శుద్ధి చేస్తారు, అవునా అండి, వంటలు శుద్ధి చేస్తారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చేయడమే తెలుసు కానీ కడుక్కోవడం తెలియదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు వాళ్ళే శుద్ధి చేసుకుంటారు. అలాగే ఈ రెండు దశలు మనకు ఉంటాయి. మొదటి దినాలలో దేవుడు శుద్ధీకరణ చేస్తాడు తన రక్తం చేత. నువ్వు పెద్దదాని అయిన తర్వాత నిన్ను నీవే శుద్ధి చేసుకోవాలి, నీ అంతట నువ్వే యేసు రక్తం తీసుకొని శుద్ధి చేసుకోవాలి. నీకు తెలుసు నువ్వు అపవిత్రమయ్యావని. ఆ సమయంలో నువ్వు చిన్నప్పుడు నీకు తెలియదు నువ్వు అపవిత్రమైన సంగతి. అప్పుడు దేవుడు చేస్తాడు, పాస్టర్ గారు చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రము పాస్టర్ గారు చెప్తాడు, నువ్వేంటి ఎలా ఉన్నావు, ఎందుకు శుద్ధి చేసుకోవు, ఎందుకు దేవునికి దూరం అవుతున్నావు, ఎందుకు నువ్వు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తావు, ఎందుకు దేవునికి అసహ్యమైన వాడిగా జీవిస్తావు అని ఆయన చెప్తారు. అప్పుడు మనం శుద్ధి చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు పాపం చేస్తే ఏం జరుగుతుంది, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడండి, పాపం చేశాడు, ఏమైపోయాడు, ఎటుపోయాడు, అతని క్లైమాక్స్ ఏమిటి, పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాడు. అవిధేయత పాపము, మూర్ఖత్వము పాపము, మాట వినంతనము పాపము, ఏమండి, వెళ్ళిపోయాడు, వదిలిపెట్టి పందుల పొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి, పందుల పొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన అంటారు, పాప మమ తల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుంది తండ్రి క్షమ కోరుదు పంపు మోక్షేమము. మమ తల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుంది తండ్రి క్షమ కోరుదు పంపు మోక్షేమము. ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మగము చూపుము ఇంటికి నా తండ్రి మధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ప్రైజ్ ది లార్డ్. అతడు చేశాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, వదిలేసి వచ్చేసాడు, తండ్రితో ఉన్నాడు. ఈనాడు మనము ఆ శ్రేష్టమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ప్రారంభింపు, అంటే ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధ జీవితం జీవించాలంటే ఏం చేయాలి, వాట్ కెన్ ఐ డూ దట్, నేను ఏం చేయాలి, ఏం చేయాలి. నీవు ఉదయం లేచి ప్రార్థన చేయాలి, ఏమండి, బైబిల్ చదవాలి. చెప్పండి, ఉదయాన్నే లేచి బైబిల్ చదవాలి. ఇదేమన్నా పెద్ద కార్యమా, పెద్ద మొయ్యలేని చేయలేని బాధాకరమైన కార్యమా అండి, ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. దేవుని వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేయడం, ఇది అలవాటు చేసుకోవాలి మనం. అంతేకాదు పడుకోబోయేటప్పుడు మళ్ళీ మనం ప్రార్థన
చేయాలి, బైబిల్ చదవాలి. అంటే ఉదయము రాత్రి, వీలైతే మధ్యాహ్నం కూడా. ఇంకా బాగా నువ్వు స్పిరిట్ బాగా ఆసక్తితో ఉన్నట్లయితే ఏమండి, దావీదు 7 సార్లు చేశాడట. 119వ కీర్తన 164వ చరణం చదువుకుందాం. 119, 164 దావీదును గూర్చి లేఖనం ఏం చెప్తుందంటే, ఎస్ నీ న్యాయ విధులను బట్టి ప్రైజింగ్, స్తుతించటం, ఘనపరచటం. 7 సార్లు స్తుతించాడట. ఎలా స్తుతిస్తాడు 7 సార్లు? దేవా, ఆహారం ఇచ్చినందుకై స్తోత్రాలు నాయన, ఈ ప్రయాణాన్ని శుభప్రదం చేసినందుకై స్తోత్రాలు నాయన, ఈ స్థితి నాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు నాయన, ఈ పరిస్థితుల్లో నీవు నాకు కృప చూపినందుకై స్తోత్రాలు. ప్రతి విషయానికి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడు. అవి లెక్క వేసుకుంటే 7 టైమ్స్ అయ్యాయి. 7 సార్లు స్తుతించేవాడట, ప్రతిరోజు స్తుతించేవాడు, ప్రతిరోజు స్తుతించేవాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దానియేలకి ఇది ఒక అలవాటు. దానియేలకి ఏంటి 3 సార్లు ప్రార్థన చేయడం. నీకు 3 సార్లు తినడం అలవాటైతే, దానియేలకి 3 సార్లు ప్రార్థన చేయడం తినొద్దని చెప్పడంలా, తిని ప్రార్థన చేయి. ఎస్, ప్రార్థన చేయి, తినండి, బాగా తినండి. ప్రార్థన మానొద్దు, మత్తులైపోవద్దు. ఎస్, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. బా, 3 సార్లు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? వెలుగుతూ ఉంటాడు. మోషే ముఖము ప్రకాశించినది కారణం అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇక మనకి గొణుగులు, సణుగులు, అసూయలు, ద్వేషాలు, కల్మషాలు, కలహాలు అసలు ఏమి ఉండవు, వర్షం ఉండవు, అసలు ఉండవు అవి. అంతే, 3 సార్లు ప్రార్థన చేయడం జరిగింది. అవును ప్రియులారా, ఆ విధంగా అతడు ఆ ఇద్దరు కూడా మనకు మాదిరిగా పెట్టుకొని మనము చేయవలసి ఉంది. ఉదయము రాత్రి, చెప్పండి, ఉదయము రాత్రి 7 సార్లు ఏమో స్తుతించడం, చెప్పండి 7 సార్లు. మీ కుమారుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, స్వచ్ఛతను బట్టి, ప్రతిదాన్ని బట్టి మనం స్తుతించాలి. 3 సార్లు ప్రార్థన చేశాడు, అంతే అంతే ప్రియులారా. అవును, ఆ విధంగా చేయడం వలన మంచిగా శ్రేష్టమైన దీవెన అనుగ్రహింపజేశాడు. ఎస్, ఆ సింహాల బోల్లో నుంచి దేవుడు తన దూతను పంపించి కాపాడాడు. సింహాల గుహలో దానియేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలో దానియేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడచే వరమీయుమా, నీతో నడచే సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. అందరూ యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ఆమేన్. ప్రార్థన శక్తి నాకు కావాలయా,
నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా ప్రేయర్ బ్యాచెస్ విజ్ఞాపన ఆల్ నైట్ సెకండ్ ఫ్రైడే ఇవన్నీ ఏమిటివి? ఏం చేస్తారు ఆ రోజు? ఎక్కువసేపు ప్రార్థనలో ఉండాలి. అదే సంగతి. ఆ ప్రార్థనా జీవితం నీకు నీ కుటుంబానికి ఆశ్వాదకరంగా మారుతుంది. ఎంత ఎక్కువగా దేవునితో గడిపితే అంత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అంతేకాదు మనం ఫ్లారిష్ అవ్వడానికి దేవుడు చెప్పాడు. మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఏమి చేయాలి అని చెప్పుకున్నాం. ఏం చేయాలి? ఉదయం చేయాలి, సాయంత్రం చేయాలి, 7 సార్లు చేయాలి, 3 సార్లు. 7 సార్లు ఏం చేయాలి? స్తుతించాలి. 3 సార్లు ఏం చేయాలి? ప్రార్థించాలి. ఉదయం ఏం చేయాలి? రాత్రి ఏం చేయాలి? అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్పాడు. మనకందరికీ తెలిసిన విషయాలే. కీర్తన, మొదటి కీర్తనలో అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఇది చెయ్యాలా లేదా? ఏమండి ఏమండి, చేయవలసినవి మనం చేయవలసినవి చేయడం లేదు, చేయకూడనివి చేస్తున్నాం. అయ్యో బాధ. అప్పుడు ఏమవుతుందంటే మైనస్లోకి వెళ్ళిపోతాం మనం. దుష్టుల ఆలోచన చొప్పున మనం ఎప్పుడు నడవకూడదు. పాపుల మార్గంలో ఉండకూడదు. అపహాసకుల దగ్గరికి వెళ్ళకూడదు, కూర్చోకూడదు, అక్కడ సిట్టికి వేయకూడదు, వాళ్ళ మార్గంలో నడవకూడదు, వాళ్ళ ఆలోచనలు తీసుకోకూడదు. దేవుని ఆలోచన ప్రతి విషయానికి, నీ కుటుంబంలో ఏదైనా కార్యం జరగాలని ఆశిస్తే అక్కడ ఆలోచన దేవుణ్ణి అడగాలి. దేవా, ఈ కార్యం చేయొచ్చా? నీకు అర్థం కాలేదు పాస్టర్ గారిని అడగచ్చు, నీకు అర్థం కాలేదు బున్బాబుని అడగచ్చు, నీకు అర్థం కాలేదు పాస్టర్ గారిని అడగచ్చు. ఇది చెయ్యాలా వద్దా? ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది సరి అయిందా కాదా? ఈ ఆలోచన ప్రకారం వెళ్ళాలా వద్దా? ఎందుకంటే మన జీవితాల్లో ఆలోచనలు చాలా శ్రేష్టమైనవి. ఒక ఆలోచన మన జీవితాన్ని మార్చివేస్తుంది. అది చెడ్డగా మార్చొచ్చు, మంచిగా మంచిగా మారిస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ చెడుగైపోతే ఆలోచన దుష్టునిది. అరే ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి నువ్వు చలవా తర్వాత బాధపడతావు. ఈ ఆలోచన ఎవరిది? అందుకే మనం ఆలోచన కొరకు ప్రభు దగ్గర కనిపెట్టాలి. నేను మీకు ఆలోచన చెప్పేదను అంటాడు దేవుడు. చెప్పే దేవుడు ఉండగా మనం ఎందుకు ఆలోచిస్తాము? ఏదైనా కార్యం చేయాలంటే ఆయన ఇష్టమో కాదో మనం మొట్టమొదటి అడుగుతాం, ప్రభా ఇది చేయమంటావు వద్దా, ఇది మీ చిత్తమా కాదా, నా జీవితానికి ఇది సరి అయిందా కాదా అని మనం ఉపవసించి ప్రార్థిస్తాము, కనిపెడతాము. దేవుడు మనకు ఆన్సర్ ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు ప్రియులారా, మనం ఇంకో పని కూడా చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఏం చేయాలో చెప్తాడు. 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఎస్, దేని గురించి చింతపడకుడి అంటాడు. మనకు చింతలు ఉన్నాయి. విశ్వాసిగానే నువ్వు చింతిస్తే దేవుణ్ణి అనుమానిస్తున్నావు అని అర్థం. ఏమండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి విన్నపం. ప్రభా ఇది అవసరం, ఇది అక్కర, ఇది ఇది కావాలి, ఇది ఇలా ఉన్నాను, ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇది పరిస్థితి అని చెప్పి ప్రభుకి ప్రార్థన చేయాలి. పరిశుద్ధ జీవితం అంతే. ఎలా నువ్వు ప్రార్థన చేస్తావు? కానీ ఒప్పుకోవు, కప్పుకుంటావు, సరిచేసుకోవు, విడిచిపెట్టావు. ఒక పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఫలిస్తుందా? ఈరోజు మనం చదువుకున్నాం వాక్య భాగం యెషయా గ్రంథంలో, మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డలై ఉన్నాయి ప్రభు, నీ దృష్టికి అవి మంచివే, నేను మంచి పని చేశానంటావు, కానీ అది దేవుని దృష్టికి వెళ్ళగానే మురికి గుడ్డ అయిపోతుంది. అంటే నీతి కాదు అది. నీ దృష్టికి నీతిగానే జీవిస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ అది దేవుని దృష్టికి వెళ్ళగానే మురికి గుడ్డలు అయిపోతున్నాయి.
ఒకసారి దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవా. అందుకేమంటాయంటే మన ఆలోచన విధానాలన్నిటికీ దేవుని సమాధానం కావలి కాస్తుంది అని చెప్తాడు ఫిలిప్పీలకి పౌలు గారు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు, అంటే కావాలంటే దాని శిరస్త్రాణం ఇస్తాడు హెల్మెట్. ఈ శిరస్త్రాణము అంటే హెల్మెట్ ఈ బ్యాడ్ థింకింగ్ రాకుండా అడ్డుకుంటుంది. వస్తాయి బ్యాడ్ థింకింగ్, వస్తుంది చెడ్డ ఆలోచనలు, వస్తాయి అసహ్యమైన ఆలోచనలు, వస్తాయి భ్రష్ట ఆలోచనలు, వస్తాయి పడిపోయే చెడిపోయే ఆలోచనలు వస్తాయి, వస్తాయి పడేస్తాయి నిన్ను. ఏమండి వాడు పడిపోయాడండి, మా వాడు పడిపోయాడు, మా అమ్మాయి పడిపోయిందండి, ఆత్మ సంబంధంగా పడిపోయింది. ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద వెళుతూ ఉంటే పడిపోయింది అనుకోండి, నీళ్లు జల్లు లేదా ఇంకోటేదో డ్రింక్ ఇచ్చో మొత్తానికి లేవనెత్తారు. మరి ఆత్మ సంబంధంగా పడిపోయిన వాళ్ళని ఎవరు లేపుతారు, ఏ డ్రింక్ ఇస్తారు, ఎవరు లేపుతారు, అసలు మనకు తెలియని కూడా తెలియదు. అది ఆత్మీయులే గ్రహిస్తారు. ప్రైజ్ ద లార్డ్. సభ్య సమాజంలో ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోతే ఎవరైతే తిరిగి ఎంతమంది తిరిగి లేపుతారో, అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మ సంబంధమైన బ్రతుకులో పడిపోయిన వాళ్ళు ఆత్మీయ సంబంధమైన వాళ్ళే తిరిగి లేపగలరు, మిగతా వాళ్ళకి తెలియదు, ఏం బాగానే ఉందిగా అంటారు వాళ్ళని. అందుకే మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఏంటంటే ఆ శిరస్త్రాణం తొలగించుకుంటారు, అవి వచ్చి పాడు చేస్తాయి. అందుకే ప్రార్థన ద్వారా ఆ దేవుని సమస్త దేవుని జ్ఞానము ఏమంటాడు అక్కడ, దేవుని సమాధానము మనకు కావాలి. అందుకే మనం దేవుని సమాధానాన్ని కోరుకోవలసి ఉన్నది. రెండో విషయంలోకి వెళదాం. పరిశుద్ధుడిగా నీవు జీవిస్తే నీకు వచ్చే లాభం ఏంటి? నిజంగా ఈ రోజుల్లో మనకు లాభం కాదు, ఈ పని చేస్తాం ఏంటి నాకు లాభం, ఈ పని చేస్తాను ఏంటి నాకు, నాకు వచ్చేది ఏంటి అని ఎన్నలాగా ఎవరైనా ప్రశ్నిస్తారు. ఏంటి లాభం నాకు, దేవా ఇదిగో పని చేస్తున్నా నాకు ఏంటి లాభం, అసలు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఏమిటి లాభం నీకు. ఎఫెసియన్స్ రాసిన పత్రిక 3:17 ఎఫెసియన్స్ 3:17 వెళ్దాం ఒకసారి. ఎఫెసియన్స్ 3:17 ఏమంటాడంటే, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మలో బలపరిచినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసంలో నివసించినట్లుగాను, తన మహిమైశ్వరం చెప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణ పరిపూర్ణట్లు. దేవుని యొక్క మహిమ ఐశ్వర్యము మనకు అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. మంటి గడమునగు నా యందు నీవు మహిమైశ్వర్యము చూపిన దేవా, మంటి గడమునగు నా యందు నీవు మహిమైశ్వర్యము చూపిన దేవాలో ప్రవహించే ఓ జీవ జలరాశి, నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి, నీ సాక్షిగా జీవించేదన్, నీ సాక్షిగా జీవించేదన్, కృపగల దేవా కలువరి నాథ కొనియాడేదని ఘననామో, కృపగల దేవా కలువరి నాథ కొనియాడేదని ఘననామం. హల్లెలూయా, అందరూ అందరూ హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నీకేమిటి లాభం అంటే ఈ మంటి ఘటములో, అంటే మీ మంటి కుండలో, ఈ మట్టి శరీరములో మహిమ ఐశ్వర్యాన్ని దేవుడు ఉంచాడు. ఈ ఐశ్వర్యం పెరుగుతూ ఉంది, ప్రబలమవుతుంది. అందుకే మహిమ సమాజములో నీవు పెద్దదానివా గొప్పదానివా, ఈ ఐశ్వర్యము రోజు రోజుకు పెరుగుతుంది. ప్రియులారా, ఒక చిన్న బిడ్డ ఒక శిశువు ఎలాగైతే ఎదుగుతుందో ఈ మహిమైశ్వర్యం కూడా ఎదుగుతుంది, గొప్పవాళ్ళు అవుతుంది. అంతే కదా రెండో విషయం ఏంటంటే, ఈ మనకు లాభం ఏమిటంటే పరిశుద్ధ జీవితంతో మీకు విలువ వస్తుంది దేవుని సన్నిధిలో. యు ఆర్ సో వాల్యుబుల్ పర్సన్ ఇన్ ది చర్చ్.
ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు ఒక విలువైన వ్యక్తివి, నీకు విలువ ఉంది. ఒకవేళ లోకం ఇవ్వకపోవచ్చు, రోడ్డు మీద పోయేవాళ్ళు నేను విలువగా చూడకపోవచ్చు, నీ పేదరికాన్ని బట్టి వాళ్ళు నిన్ను అపహాస్యం చేయవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు విలువైన దానివి. నీ బంధువుల్లో నీకు విలువ లేకపోవచ్చు, అందరు నిన్ను త్రోసివేయచ్చు, నెట్టివేయచ్చు, మూలకు పడవేయచ్చు, నువ్వు దేవుని దృష్టిలో నువ్వు విలువైన దానవు. ఎందుకంటే నీకు పరిశుద్ధ జీవితం ఉంది. నీకు ఫలానవి ఫలానివి ఫలానివి లేకపోవచ్చు, పరిశుద్ధ జీవితం ఉంది. పరిశుద్ధ ప్రభువు నిన్ను దృష్టిస్తూ ఉంటాడు. నా కుమార్తెవు నీవు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను కన్నాను, నువ్వు నా సొత్తు, భూదిగంతములో నిన్ను ఏర్పరచుకున్నాను నేను, భయపడొద్దు అని చెప్పి అభయముతో నీతో మాట్లాడుతూ ఉంటాడు. చాలదా ఇది, ఇంకేమైనా కావాలా, ఎందుకు బాధపడతావు? ఆ పరిశుద్ధ జీవితంలో నువ్వు ఎదిగినట్లయితే ఆయన్ని సొత్తుగా చేసుకున్నాడు. నీకు విలువ ఉంది, విలువ ఉంది. లాజరుకి ఎంత విలువ ఉంది? భూలోకంలో ధనవంతునికి విలువ ఉంది, లాజరుకి విలువ ఉందా భూలోకంలో? లేదు. చీ అనేవాళ్ళే అందరూ, కానీ దేవుని దృష్టిలో అతనికి చాలా విలువ ఉంది. దేవదూతలు వచ్చారు, లాజరు ఎక్కడున్నావు, రా వెళదాం. ఏమండి, చనిపోతే సమాధి చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, మున్సిపాలిటీ వాళ్ళు లాగి అవతల పడేసే పరిస్థితి, కానీ ఆయన ఆత్మను తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారో తెలుసా? విలువైన వ్యక్తి, విలువైన వ్యక్తి, విలువైన వ్యక్తి, దేవుని దృష్టికి విలువైన వ్యక్తి. అవును ప్రియులారా, మనకు కావాల్సింది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత వలన మనం విలువైన వారంగా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. అంతేకాదు, ఈ పరిశుద్ధత నిన్ను గొప్ప చేస్తుంది, గ్రేట్ గ్రేట్నెస్లోకి తీసుకెళ్తుంది. నువ్వు గొప్పదానవి, గొప్పవాడవి ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నీవు గొప్పదానవి. ధనం గలవాళ్ళు గొప్పవాళ్ళ, పండితులు గొప్పవాళ్ళ, వాక్చాతుర్యం గలవాళ్ళు గొప్పవాళ్ళ, ధనవంతులు గొప్పవాళ్ళ? వాళ్ళు ధన విషయంలో గొప్పవాళ్ళేమో, కానీ నువ్వు క్రీస్తునందు గొప్పదానవి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నీకు పరిశుద్ధ జీవితం, నీ ఆస్తి ఉన్నది అంటే అదే పరిశుద్ధ జీవితం. అవును, ఆ పరిశుద్ధుని యొక్క జీవితంలో మనం పాలి భాగస్థులై జీవితాంతం పరిశుద్ధ జీవితాన్ని జీవించినప్పుడు ఏమండి, దేవుడు గొప్ప ఆశీర్వదమును అనుగ్రహింపచేస్తాడు. యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఎందుకు అలా సింహాసనం అధిష్ఠించగలిగాడు అని అంటే, అతనికి ఒక్కటి ఉన్నది, పరిశుద్ధ జీవితం. ఎక్కడైనా సరే, ఇంట్లో కానీ, ఈజిప్ట్లో కానీ, ఫుతీఫర్ ఇంట్లో కానీ, ఏ దేశమేగినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఒకటి పట్టుకున్నాడు, ఏమిటది? పరిశుద్ధ జీవితం. ఇక్కడ నన్ను ఎవరు సూచొచ్చారు అని ఈజిప్ట్కి వెళ్ళాడు, ఎవరు చూస్తారు ఈజిప్ట్లో? అన్నలు ఉన్నారా, అన్న ఉన్నాడా, తమ్ముడు ఉన్నాడా, చెల్లు ఉన్నాడా, లేదా ఇరుగు పరుగుని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఏం చేయకూడదా? ఎవరు చూసినా చూడకపోయినా ఏమండి, 1000 కళ్ళతో చూసే ప్రభు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి విషయాన్ని సృష్టించే ప్రభు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏ కార్యం చేస్తున్నావు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు, అవన్నీ సృష్టిస్తున్నాడు, ప్రతిఫలమిస్తాడు. ఆయనకు భయపడి పరిశుద్ధ జీవితాన్ని జీవించి గెలిచాడు, సింహాసనం ఎక్కాడు. ఎస్, అవునా? ఈ పరిశుద్ధ జీవితం ఇంత శ్రేష్టమైన స్థితికి తీసుకువెళుతుందా నన్ను? ఎక్కడున్నా సరే మనం అనుకుంటాం నేను బాగా గొప్పదాన్ని అవ్వాలనుకుంటాం. ఎలా అవుతావు? దానికి మూలము పరిశుద్ధ జీవితం. నువ్వు పరిశుద్ధ జీవితాన్ని మెయింటైన్ చేసుకుంటే చాలు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు ఆటోమేటిక్గా. నువ్వు నీ ఇష్టానుసారంగా అధించి, దేవ నాకు అది కావాలి, దేవ నాకు ఇది కావాలి, నన్ను అట్లా చేయి ఇట్లా చేయి అంటే ఆయన మెల్లకుండా వింటూ చూస్తూ ఉంటాడు. ఆయన ఎందుకని, ప్రభువా నన్ను ఏమీ చెయ్యవు? ఒక ఆయన అంతే అడిగాడు, ప్రభువా ఏమిటి ప్రభువా, నేను నీ బిడ్డనే, నేను ఇంత పవిత్రంగా ఉన్నాను, నన్ను ఎందుకు చూడవు అంటాడు.
నీకు వ్యసనం ఉందయ్యా. ఎందుకు ఆ వ్యసనం నీకు? ఎందుకు ఆ కుళ్ళు నీకు? ఎందుకు? నిజంగా దేవుడు ఆ మాట అనగానే తను తాను శుద్ధి చేసుకోవడం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, ఆ విధంగా మరి యేసేపు యొక్క జీవితం పరిశుద్ధ జీవితం. అందుకే మనం పాడతాం, గుంటలో త్రోసిన యోసేపును అధికారిగా నియమించితివే, గుంటలో త్రోసిన యోసేపును అధికారిగా నియమించితివే, మీ చిత్తమును మా ఎడరా చిత్తమును మాయడలా సఫల పరచితివే. దేవాని కృపకు వందనం, దేవాని క్రియలకు వందనం, దేవాని కృపకు వందనం, దేవాని క్రియలకు వందనం, వందనం వందనం దేవా వందనం, నీకేనా వందనం 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 దేవా వందనం. అందరూ నీకేనా వందనం, రుచి చూచి తినయ్యా నీ సహాయమున్, మరువగలనా నీ ప్రేమను యేసయ్యా, మరువగలనా నీ ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, ఆయన సహాయం తప్పనిసరిగా ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే, ఈ పరిశుద్ధ జీవితం జీవించడం వలన ప్రతికూల పరిస్థితులు అనుకూలమైపోతాయి. సాధారణంగా మన కుటుంబ జీవితంలో ప్రతికూల పరిస్థితులు, వేదనలు, శోధనలు మనకు ఎదురుగా ప్రతికూలంగా చాలామంది ఎగ్నిస్ట్గా అయితే అన్నీ ఏం చేస్తారంటే, ఈ పరిశుద్ధ జీవితం ఏం చేస్తుందంటే అనుకూలంగా మార్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. బాధపడతాం, ప్రతికూలంగా ఉన్నారు నాయన వీళ్ళంతా, నాకేమో వాళ్ళు వ్యతిరేకంగా యాంటీగా ఉన్నారు. దేవా ఏమిటి ఈ ప్రతికూల పరిస్థితులు? అనుకూలంగా లేవు నాకు, నా జీవితంలో అనుకూల పరిస్థితులు ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు ఈ పరిశుద్ధ జీవితం జీవిస్తుంటే ఈ ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే అనుకూలము చేసేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు షడ్రక్ మేషక్ అభేదనగోలు మనకు తెలుసు, హనన్య అజర్య మిషాయేలు వాళ్ళు నిలబడ్డారు పరిశుద్ధంగా, దేవుని అగ్నిని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. మేము మా దేవుణ్ణి మాత్రమే సేవిస్తాము, ఆయనకే నమస్కరిస్తాము, ఆయనే గొప్ప దేవుడు, ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నువ్వు ఇలా చేస్తే మీకు కఠినమైన అగ్నిగుండము ఉన్నది అన్నారు. అది ఆ పరిస్థితి అనుకూలమా ప్రతికూలమా? ఏమండి, ఆజ్ఞ పాటిస్తుంటే ప్రతికూలం. దేవుడేం చేశాడు? దేవుడేం చేశాడు? ఏం చేశాడు ఆయన? వీళ్ళని అగ్నిగుండంలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు అగ్నిగుండంలో వేసిన వాళ్ళు చనిపోయారు, కాల్చిపోయి కాలిపోయి. ఇట్లా పట్టుకొని వేస్తారు చూడండి బలిష్ఠులు, వాళ్ళ అగ్నికి ఆహుతి అయిపోయి చనిపోయారు. వేయబడిన హననీయ అజర్య మేషాయిలు మాత్రం లోపల హాయిగా సంచరిస్తున్నారు. ఎట్లా సంచరిస్తున్నారంటే ఇలా తిరుగుతూ ఉన్నారు హాయిగా. ఎవరో వాళ్ళతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరో వ్యక్తి ఉన్నాడు. షడ్రకు మేషకు అభేదనగోల పక్షము అగ్నిలో వారితో నిలచిన దేవా, అగ్ని జ్వాలలో సైతము నీవు విడువని దేవా, నన్ను విడిచిపెట్టు. అందరూ షడ్రకు మేషకు అభేదనగోల పక్షము అగ్నిలో వారితో నిలచిన దేవా, అగ్ని జ్వాలలో సైతము నీవు విడువని దేవా, నమ్ము విడిచిపెట్టువా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నితి ముక్తి నీవేనయ్యా, మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నితి ముక్తి నీవేనయ్యా.
కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కొండలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరా, కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కొండలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదర్. మేము చింతించము ఆ ధైర్యపడము వెనుక తిరుగము ఎన్నడు, మేము చింతించము ఆ ధైర్యపడము వెనుక తిరుగము ఎన్నడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నిత్య ముక్తి నీవేనయ్యా, మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నిత్య ముక్తి నీవేనయ్యా. ఆమేన్ అంటాడు రాజుతో. వాళ్ళు అంటారు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు, మాకేం చింత లేదు, నీకు జవాబు ఇవ్వాలి అని ఎలా జవాబు ఇవ్వాలి అవసరం లేదు. బా ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉన్నారు. కారణం ఏంటి? ఆ స్ట్రెంగ్త్ కారణం ఏంటంటే పరిశుద్ధత. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిపు గల అగ్నిగుండాల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపబోయినను రాజా, నీ దేవతలు మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతి నమస్కరించమని తెలుసుకోను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమున్నది షడ్రక్ మేష అభ్యర్థుడు వారి విషయంలో ఆయన ముఖం వికారం కనుక గుండెము ఎప్పటికన్నా ఏడంతలు వేడింపుగా చేయమని ఆజ్ఞాయించను. వాళ్ళు రెండు చెప్పారు ఏంటంటే అగ్నిగుండంలో వేస్తే రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా ఇన్ కేస్ రక్షించకపోతే ఓ అయినా పర్లేదు. చూసారా, రక్షిస్తాడు ఇన్ కేస్ రక్షించకపోతే పర్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ రక్షిస్తే భూమి మీద ఉంటాం, రక్షించకపోతే దేవునితో ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. ఏమండి పౌలు గారు అదే అంటాడు, చనిపోతాము, బ్రతికి ఉంటే దేవుని చిత్తము, లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభము గెయిన్. ఎస్, ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క విషయాన్ని వెల్లడి చేశారు. అలాగే అది ఆ వెనక ఉన్న రహస్యం ఏంటి, మనమైనా చెప్తాం బ్రతికుంటే దేవుడు అది అని, అసలు దాని వెనక ఉన్న ఆ స్ట్రెంగ్త్ ఏమిటి అంటే హోలీనెస్, పరిశుద్ధత. ఎస్, పరిశుద్ధులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆదాము భయపడిపోయాడు తెలుసా, ఆదాము, ఆదాం ఎక్కడున్నావు అంటే ప్రభువా నీ స్వరం విన్నప్పుడు నేను చెట్టు చాటున దాక్కు, ఏ ఎందుకు దాక్కున్నావు, ఏమైంది నీకు, ఏం తినవద్దని చెప్పిన పండు తింటివా, కాదు ప్రభువా హవమే నాకు ఇచ్చింది. చూసారా, అంటే ఆ పాపం వల్ల ఏమొచ్చేసింది, భయం వచ్చేసింది. పాపం చేసే ప్రతివాడు భయపడతాడండి, తప్పు చేసే ప్రతివాడు భయపడుతూనే ఉంటాడు. పోలీసు వాళ్ళకి ఇదే ఆధారం, వాడు వణుకుతూ ఉంటాడు. ఆ ఫీల్ అర్థమైపోద్ది వాళ్ళకి, వాడు పాపం లేదు తప్పు చేయదనుకోండి ధైర్యంగా ఉంటాడు. ఎస్, ఎందుకంటే లోపల ఏం లేదు, ఆ పాపము భయంను తీసుకొస్తుంది. వీళ్ళకి స్ట్రెంగ్త్ ఏంటంటే పరిశుద్ధత. ఈనాడు మనం స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలి, బలంగా ఉండాలి, శక్తిగా ఉండాలంటే పరిశుద్ధత మనం కొరకు కావాల్సి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఎస్, చివరిగా పరిశుద్ధంగా జీవించకపోతే వచ్చే నష్టాలు ఏమిటి, ఏమిటి నష్టం, లాభం చెప్పి తెలుసుకున్నాం. ఒకటి, మనం దేవుడు మనల్ని బాగా గొప్ప చేస్తాడు లాభము, అండి మనకు విలువనిస్తాడు, ప్రతికూల పరిస్థితులు కూడా సహాయం చేస్తాడు. ఏమండి అయితే నష్టం ఏమిటి, నష్టం ఏమిటి చూడండి, నష్టం ఏమిటి మనకు, ఏమిటి నష్టము, ఏమండి పాపము చేయడం వలన నిన్ను నీవు ఏమండి పాడు చేసుకుంటున్నావు, నీవు అపవిత్రమవుతున్నావు. అవును పాపము, లేక నిన్ను అందరూ అసహించుకుంటారు. దేవుడు ఆదాము హవ్వాలని బయటకు నెట్టివేయడానికి కారణం ఏమిటి, గెట్ అవుట్, ఏదైనా మనలోంచి ఎందుకు నెట్టి వేశాడు. ఎస్, అక్కడ ఉండడానికి వీల్లేదు, గెంటివేత పాపము. అంటే ఏమిటి నష్టము, దేవుని సన్నిధిలో నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. దేవుని సన్నిధి లేదు, కాపుదల లేదు, కృప లేదు, ఆశీర్వాదం లేదు, పాపం వలన వాళ్ళు అవన్నీ పోగొట్టుకున్నారు. అవునా, ఈనాడు చాలామంది పోగొట్టుకుంటారు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే దేవుని సన్నిధి పోగొట్టుకొని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాదు మరి కుటుంబంలో అశాంతి,
అనారోగ్యము, కుటుంబం పాడైపోవడం. ఎందుకని కుటుంబంలో అశాంతి, కుటుంబంలో అనారోగ్యము, కుటుంబం పాడైపోవడం? ఒక్కోసారి మనం పరిశీలన చేస్తే దావీదు జీవితంలో అబ్షలోము అతని మీద తిరగబడతాడు. అదేమిటండి, ఆ గొప్ప రాజు మీద ఆ కొడుకు ఎందుకు తిరగబడుతున్నాడు? అబ్షలోము ఎందుకు తిరగబడుతున్నాడు? మీరు దావీదుని గురించి కీర్తిస్తూ చెప్తారే, మరి అబ్షలోము ఎందుకు తిరగబడ్డాడు? అబ్షలోము ఎందుకు హెడ్ఏక్ అయిపోయాడు? ఏమండి, ఎందుకయ్యాడు అలాగూ? ఎందుకు కుటుంబంలో అశాంతి? అంటే ఈయన చేసిన తప్పులు, దావీదు చేసిన తప్పులు. సమయంలో మోతులు ఏంటి గ్రంథం, రెండవ గ్రంథంలో 12:10-12 వచనాలలో దేవుడు చెప్పాడు. సమయంలో 2:10-12 వచనాలలో ఏమంటున్నాడు చూడండి. ఎస్, నువ్వు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నువ్వు భార్య అగినట్లు తీసుకున్నావు, భార్య అగినట్లు చేసుకున్నావే. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఓ పాపము యుద్ధం అయిపోయింది, ఇంట్లో యుద్ధం అయిపోయింది. ఒక పాపము ఇంట్లో యుద్ధమైందండి, ఒక నరహత్య ఇంట్లో యుద్ధము, సదాకాలం యుద్ధమైపోయిందండి. కొడుకులతో యుద్ధము, ఇంట్లో యుద్ధము, వాళ్ళతో యుద్ధము, అసలు మనశ్శాంతి లేకుండా అయిపోయిందండి. ఏమిటి ఇలా జరుగుతుంది? ఎందుకు ఇల్లు ఇలా అయిపోయింది? ఇంటిలో ప్రశాంతత ఏది? ఏమండి ఇంట్లో ప్రశాంతత ఏది? నీ పాపం వల్ల నీ ప్రశాంతతను నువ్వు పోగొట్టుకుంది. పరిశుద్ధ జీవితం లేదు, ఒక చిన్న పాపం వలన ప్రశాంతత కోల్పోయి, నెమ్మది కోల్పోయి జీవితంలో విరక్తి. పాపము, అపవిత్రత వలన ఇవన్నీ ఇంట్లోకి వచ్చి చేరతాయి. నీ అపవిత్రత ఎక్కడికి వస్తే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అపవిత్రత. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీతో పాటు దేవుని దూతలు ఉంటారు. ఎంత నష్టం అండి, ఎంత నష్టం దావీదుకి, ఎంత నష్టం అండి. అండ్ ఈరోజు సంతోషం లేకుండా పోయింది. అందుకే తన 51వ కీర్తనలో అంటాడు, మరలా తిరిగి నాకు సంతోషము, నీ ఆనంద సంతోషాలు నాకు కలుగుజేయి అంటాడు. నీ రక్షణ ఆనందము నాకు, అంటే రక్షణ ద్వారా వచ్చే ఆనందాన్ని నాకు మరలా దయచేయి అంటాడు. ఎందుకని పోయింది, పాపం వల్ల పోయింది. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, విసిగిపోతున్నాడు దావీదు. తలకు కప్పుకొని నడిచి వెళుతున్నాడు ఒలీవల చెట్టు దగ్గరికి. ఏమిటి పరిస్థితి? దావీదు యొక్క పాపము. ఈనాడు మన పాపాలు మనకు శిక్షగా పరిణమించి నష్టపరుస్తాయి, మనల్ని నష్టపరుస్తాయండి. సంతోషం లేని పరిస్థితి. అవును, ఓల్డ్ టెస్టమెంట్లో మనం సామ్సన్ను పరిశీలన చేస్తాం. ఓల్డ్ టెస్టమెంట్లో సామ్సన్ ఏం చేశాడంటే పాపము చేశాడు. పరిశుద్ధంగా చాలా కాలం వరపుత్రుడు ఆయన. చెప్పండి ఏం పేరు? వరపుత్రుడు. నీకు గర్భం ధరిస్తావు, నీ కుమార్ని కంటావు అని చెప్పాడు దైవదూత. పుట్టాడు, బలంగా తయారయ్యాడు. కొంతకాలం ఇస్రాయేల్కు న్యాయాధిపతిగా ఉన్నాడు. చివరిలో ఏమయ్యాడు తెలుసా? చిక్కుకుపోయాడు, అపవిత్రుడయ్యాడు, పాపంలో పడిపోయాడు. పడుకున్నాడు. ఉండకూడని ఇంట్లో ఉన్నాడు. అంతే కదండి, మన ఇంట్లో మనం ఉండాలి. వేరే ఇంట్లోకి వెళ్ళి వేరే చోట ఎక్కడో పడుకుంటే దాని అర్థం ఏమిటి? ఏమండి ఏమైంది? అతడు పాపము చేశాడు కాబట్టి సర్వస్వము కోల్పోయాడు. చివరికి ఏమైంది? కళ్ళు పీకేశారు, గానుగ తిప్పుతున్నాడు. దేవునికి అనుమానం, ఆ అవమానము అతనికేమో గొప్ప శాపము. నిజంగా ఆ పాపం వల్ల అతను ఏమైపోయాడు? నాశనమైపోయాడు. తన పరిశుద్ధతను కాపాడుకోలేకపోయాడు. ఒక స్త్రీ వలలో చిక్కుపోయాడు, ఒక పురుషుని వలలో చిక్కుపోయాడు. ఏమండి, నీ ఘటాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం నీకు చేత కాదా? సంసోన్లాగా అయిపోతావా? ఒకవేళ సంసోన్లాగా అయిపోతే నీ పరిస్థితి ఏమిటి? నాశనమైపోతాం. ఏమండి, నిజంగా దేవుడు మరి ఆయన ఆ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, కానీ కాపాడుకోలేకపోయాడు. ఏమండి మరి అలాగే న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్దాం ఒకసారి. న్యూ టెస్ట్మెంట్లో కూడా యూదా, ఆయనకి స్వస్థపరిచే వారం ఉంది, దేవునితో తిరిగాడు, పరిశుద్ధంతో తిరిగాడు. కానీ చివరికి ఏమైపోయాడంటే ఆ డబ్బు ఆశలో పడిపోయాడు, మనీ మ్యాటర్స్లోకి వెళ్ళిపోయాడు.
మనీ ఉండడం తప్పు కాదు, మనీ ఆశ ఆ ఆశ ఎంతవరకు తీసుకెళ్ళిందంటే చనిపోయేదాకా, సూసైడ్కి తీసుకెళ్ళిపోయింది. అపవిత్రుడు అయ్యాడు. ఒక శిష్యుడు దేవునితో ఉన్న వ్యక్తి అపవిత్రుడు అవ్వడం ఎంత ఘోరమో. నీతి క్షేత్రంలో ఉన్నవాడు, నీతి నేర్చుకొని జీవించవలసిన వాడు పాపి అయి అపవిత్రుడై నాశనమునకు వెళ్ళడం ఎంత శోచనీయం, ఎంత బాధ. ఏమండి, ఎందుకని అలా జరిగింది? అది తప్పు వలన. ఈ పాపాన్ని చేస్తే ఇలాగే ఉంటుంది. అవును ప్రియులారా, పరిశుద్ధ జీవితాన్ని జీవించడంలో ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఈనాడు పరిశుద్ధ జీవితం ప్రారంభిద్దాం, ముగిద్దాం. నువ్వు చనిపోయేంతవరకు నీకేం కావాలా? పరిశుద్ధ జీవితం. చెప్పండి, నువ్వు సొంతంగా చెప్పండి. ఎప్పటిదాకా? చనిపోయేంత చివరి నిమిషం వరకు ఏం కావాలి నీకు? ఎస్, నీ ఘటాన్ని కాపాడుకోవటమే దేవుని చెప్తాం. లేకపోతే నువ్వు సంసోన్లాగా అయిపోతావు, ఇస్కరియోతు యూదాలాగా అయిపోతావు. వాళ్ళు పడైపోయారు పరిశుద్ధ జీవితం ప్రారంభంలో, బాగానే ఉన్నారు వాళ్ళు. అందుకే అంటాడు పౌలు గారు, ఏమా ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తావా తల్లి? ఏమండి, మొదట్లో కాకరగా అని అమ్మా ఇటు చూడు తల్లి, తర్వాత ఏమంటున్నారు? ఏమిటండి, మొదట్లోనేమో పాత్రన పాత్ర, ఇప్పుడేం పిల్లలు పుట్టారుగా పిల్లల్ని చూసుకోవడం మర్చిపోవటం, ఇదేంటంటే పిల్లల్ని ఇచ్చావుగా నువ్వు, లేదా నేను భలే వాక్యం వినేదాన్నే, ఏమిటండి ఇది? కాకరకాయ పోయి కేకరకాయ అయిపోయింది. ఏమిటంటే స్టైలు పెరిగింది, శైలి పెరిగితే భాష మారిపోద్దా? మారిపోద్ది. డబ్బు వస్తే ఏమైపోద్ది? ధనమెచ్చినా మదమెచ్చిన అన్నట్టుగా. దేవుని బిడ్డల విషయంలో అది జరగదు. ఇప్పుడు ధనమెచ్చింది యోసేపుకి, ఏమన్నాడు? క్షమించాడలేదు తన అన్నల్ని. అయ్యా మీరు చేసిన మాట వాస్తవమే కానీ దేవుడు దాన్ని కీడుని మేలుగా, మీరేం భయపడదు, నేను మిమ్మును మీ పిల్లల్ని, ఏ మీరు ఇట్లా చేశారా, మీరు ఇట్టా అంటోళ్ళరా, మీ జీవితాలు ఇలాంటిరా, మీ బతుకులు ఇలాంటిరా అని తిట్టి వాళ్ళని గందరగోళం చేయలే. ఎందుకంటే అతడు దేవుని బిడ్డ. అవును బిడ్డ, అందుకే పాపమునకు చోటిచ్చినప్పుడు మన జీవితాల్లో చాలా నష్టము కలుగుతుందని మీరు గమనించాలని కోరుతున్నాం బిడ్డారా. ఎస్, మనం పరిశుద్ధంగా మనం జీవించడానికే దేవుడు మనల్ని నయించాడు. అంతే, పరిశుద్ధంగా జీవించడం మన జీవితాలను శ్రేష్టమైనగా చేస్తుంది. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని? కాబట్టి అందరము పరిశుద్ధులమై దైవాశీస్సులు పొందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరికైనా తప్పులు పాపములు ఉంటే